రిటర్న్ గిఫ్ట్ ఫ్లెక్సీ రూపంలో హల్చల్. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం సృష్టించిన రిటర్న్ గిఫ్ట్ విషయం గుర్తుండే ఉంటుంది. ఏపీలో చంద్రబాబును టార్గెట్ను చేస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఇది. మా తెలంగాణ ఎన్నికల్లో వేలు పెట్టిన చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇయ్యమా, ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టమా అంటూ 4 నెలల క్రిందట టీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం సృష్టించింది. ప్రతి ఒక్కరూ రిటర్న్ గిఫ్ట్పైనే చర్చించుకుంటున్నారు. అంటే గత నెల 11న జరిగిన ఎన్నికల్లో ప్రత్యక్షంగానో పరోక్షంగానో చంద్రబాబు ఓటమికి తాను సహకరిస్తానని కేసీఆర్ అప్పట్లోనే ప్రకటించి భారీ రాజకీయ కుదుపునకు కారణమయ్యారు. ఇక ఏపీలో ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. కేసీఆర్ గిఫ్ట్ విషయాన్ని రాజకీయంగా తనకు అనుకూలంగా మార్చుకునేందుకు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఆయన కేసీఆర్ను ఏపీకి ద్రోహిగా చిత్రీకరించేందుకు ఏపీ ప్రజలను నానా బూతులు తిట్టారని, ఏపీ వాళ్లను హైదరాబాద్లో కొడుతున్నారని కూడా ప్రచారం చేశారు. అంతేకాదు కేసీఆర్తో జగన్ కుమ్మక్కయ్యారని, ఇలాంటి వారు మనకు అవసరమా, తెలుగువారి ఆత్మగౌరవాన్ని కేసీఆర్కు తాకట్టు పెడతామా అని ప్రశ్నించారు. అయితే ఈ వ్యాఖ్యలను ప్రజలు ఎవరూ విశ్వసించినట్లు లేరు. అందుకే ఈ నెల 23న విడుదలైన ఎన్నికల ఫలితాల్లో వైసీపీకి అధికారం కట్టబెట్టారు. కట్ చేస్తే తాజాగా గురువారం జరిగిన జగన్ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా వచ్చారు కేసీఆర్. అంతేకాదు గవర్నర్కు కేసీఆర్కు కూడా ఒకే హోటల్లో విడిది ఏర్పాటు చేశారు. నిజానికి ఎన్నికలు జరిగిన సమయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై అప్పట్లోనే కేసీఆర్ స్పందిస్తారని అంతా అనుకున్నారు. కానీ ఆయన వ్యూహాత్మక మౌనం వహించారు. అదే టీడీపీకి బెడిసికొట్టి వైసీపీకి కలిసి వచ్చింది. ఇక రిటర్న్ గిఫ్ట్ విషయాన్ని అటు చంద్రబాబు ఇటు కేసీఆర్ మర్చిపోయినా వైసీపీ అభిమానులు మాత్రం ఈ విషయాన్ని ఎక్కడా మర్చిపోలేదు. పైగా దీనికి సంబంధించి భారీ ఫ్లెక్సీ ఒకటి ఏర్పాటు చేశారు. జగన్కు కేసీఆర్ బొకే ఇస్తున్న ఫోటోతో ఉన్న ఈ ఫ్లెక్సీ మీద థ్యాంక్స్ కేసీఆర్ గారు ఫర్ ద రిటర్న్ గిఫ్ట్ అని రాసి ఉంది. ఈ ఫ్లెక్సీ పలువురు దృష్టిని ఆకర్షించడమే కాదు చర్చనీయాంశంగా మారింది.